ఇది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దేశ హితం కోసం ఏర్పడినటువంటి పార్టీ, స్థాపించినటువంటి పార్టీ. సంస్థాగత నిర్మాణం, ఉన్నత లక్ష్యం, స్పష్టమైనటువంటి సిద్ధాంతం, భారతీయ ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిజంగా అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనకు అవకాశం రావడం నిజంగా పూర్వజన సుకృతంగా భావించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ మనకు మంచి అవకాశం ఇచ్చేది, పార్టీ కార్యాలయాలను ఏర్పడించుకొని నిజంగా ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. మన గతంలో తెలుసు, గతంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలుసు. కార్యాలయం లేకపోవడం వలన చాలామంది, అనేక మంది కార్యకర్తలు గత సంవత్సరాల క్రితము చెట్ల కిందనో, గుట్టల కిందనో, పొలాలలోనో, రోడ్ల మీదనో, రోడ్ల పక్కనో కేవలం నామమాత్రంగా సమావేశాలు ఏర్పడేసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. రోడ్లు లేక, రవాణా సౌకర్యం లేక నడుచుకుంటూ వెళ్ళి కార్యాన్ని విస్తరించే విధంగా పార్టీని పటిష్టపరచడానికి అనేక విధాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులుగా భావించకుండా పార్టీని విస్తరించే క్రమంలో అనేక రకాల సేవలు ఇచ్చినటువంటి పరిస్థితి మనదే తెలుసు. అనేక మంది కార్యకర్తలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలి, అధికారం కోసం కాకుండా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజాస్వామ్యం నిర్మాణం జరగాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాల్సి అని చెప్పి తపనతోని అనేక మంది కార్యకర్తలు, కొంతమంది ఉగ్రవాదుల చేతిలో కానీ తీవ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళ కళలు సాకారం కాకుండానే స్వర్గస్థులైన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి కూడా ఆ కాలం నుంచి పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు ఇప్పటి కూడా వాళ్ళు వేచిస్తున్నారు, ఎదురుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలి, మా కళలు సాకారం కావాలని చెప్పి అనేక మంది ఆతృతతో ఎదురుస్తున్న సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అనేక మంది కార్యకర్తలను నమ్మిన సిద్ధాంతం కోసం ఇటు ఉగ్రవాదుల చేతిలో, అటు టెర్రరిస్టుల చేతిలో ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యాన్ని నెరవేర్చిన బాధ్యత మనందరి మీద ఉంది. అనేక మంది కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మ బలిదానం దేనికోసం చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సొంత ఆస్తుల కోసం కాదు, సొంత పగల కోసం కాదు, కేవలం సిద్ధాంత పరంగా దాన్ని అన్నిటికీ తెగించి, అన్నిటికీ భరించి వాళ్ళు చనిపోతామని తెలిసినప్పుడు కూడా, చనిపోయే క్రమంలో కూడా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ ఇవాళ ఆత్మ బలిదానం చేసినటువంటి సంఘటనను ఒక్కసారి కార్యకర్తలుగా మనందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాలో, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో కార్యకర్తలు ఆత్మ బలిదానం చేశారు. ఒకప్పుడు పార్టీ పరిస్థితి మనకు తెలుసు, వాళ్ళకి కనీసం ఏజెంట్ లేనటువంటి పరిస్థితి. వాళ్ళకి అనేక సందర్భాల్లో మన సీనియర్ నాయకులు చెప్తూ ఉంటారు ప్రమోద్ మహాజన్ గారి గురించి. ఒకప్పుడు ఎన్నికల సమయంలో పార్టీకి ఏజెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి, స్వామి మాది రాముని పార్టీ, మేమంతా రాముని వారసులం, మాకు ఏజెంట్ లేరు, మీరే ఏజెంటు, మీరే మమ్మల్ని కనికరించండి, మీరే ఆశీర్వదించండి, మీరే మాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని వేడుకున్న సందర్భాన్ని అనేక మంది సీనియర్ నాయకులు గతంలో చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామరాజ్యం కోసం, రామరాజ్య నిర్మాణం కోసం మనము పరితపిస్తూ వస్తున్నాం, ఆ దిశగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కార్యాలయ నిర్మాణం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం జరిగింది, నిర్మాణం కాబోతున్నాయి. ఇవాళ కొన్ని భూమి పూజలు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలు కూడా, ఇతర జిల్లాలు కూడా నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఇతర పార్టీ కార్యాలయం తెలియడం మనకు తెలుసు. వాళ్ళ ఎంఐఎం పార్టీ కార్యాలయం ఉంది, ఎంఐఎం పార్టీ కార్యాలయం అన్నీ కూడా ఇలా ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు ఒక అడ్డాగా, ఒక షెల్టర్ ప్లేస్గా మారి రాబోయే రోజుల్లో ఈ కార్యాలయాన్ని కూడా ఆ విదేశీ పేరుతో తీవ్రవాదులకు ఆస్తులుగా మారేటువంటి ప్రమాదం ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం రాబోయే రోజుల్లో కేవలం ఆ కుటుంబానికి ఆస్తిగా మిగులుతుంది తప్ప దీనివల్ల ఎవరికి ఉపయోగపడే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని కూడా ఇలా తీవ్రవాదులకు, సంఘ విద్వేషక్తులకు అడ్డాగా మారి వాళ్ళకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప దేనికి ఉపయోగపడే ప్రయత్నం లేదు. అందుకే ఆ కార్యాలయం వల్లనే
ఇలా యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలు కానీ సంఘ విద్రోహశక్తులు ఇవాళ ఎట్లా ఏ విధంగా పేటైపోతారు ఒక్కసారి అవసరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేశభక్తులకు అడ్డగా మారుతున్నాయి. ఇవాళ ఇది కార్యకర్తల ఆస్తిగా చిరస్థాయిగా వాళ్ళు మిగిలిపోయి ప్రదర్శిస్తున్నారు. ఇవాళ కొన్ని ఇతర పార్టీ కార్యాలకు మన పార్టీ కార్యకర్త తేడా ఉంది. మన కార్యక్రమం కేవలము అధికారం కోసం కాకుండా వాళ్ళ సామాజిక కోణంతో ఇవాళ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి, ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడాలి, ఏ విధంగా కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా ఆలోచిస్తూ ఇలా కార్యాల నిర్మాణం జరుగుతూ ఉన్నది. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ అమరవీరుల ఆశ లక్ష్యంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఇవాళ మొదటి నుంచి చూస్తాం మనం భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ సాధించిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక చరిత్ర ఒక్కసారి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి మన జనసంఘ వ్యవస్థాపకులు మన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు దేనికోసం బలిదానమైనరు, దేనికోసం ఆత్మ బలిదానమైనరు, 370 ఆర్టికల్ కోసం అనేక మంది కార్యకర్తలు ఏ విధంగా హత్య కాపిపడ్డారో వాళ్ళ యొక్క ఆశయాన్ని నెరవేర్చే దిశగా ఇవాళ నిండు సభలో వాళ్ళ వారి యొక్క ఆశ నెరవేర్చే విధంగా 370 ఆర్టికల్ను రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా అక్కడ నుండి హిందువులు ఇబ్బంది పడుతున్న తరుణంలో హత్యకు గురవుతున్న సందర్భంలో అనేక మంది వీరులు ఇవాళ దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తరుణంలో వాళ్ళ ఆత్మ బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ అమరవీరుల యొక్క ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రయత్నించే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అయోధ్య విషయంలో అంతే దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం అప్పుడు యూపీఏ అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం ఆనాడు కర్ర సేవకుల విషయంలో కానీ సాధు సంతులను ఏ విధంగా కాల్చి చంపిందో అయినప్పుడు కూడా జంకగా డొంకగా దేశవ్యాప్తంగా అనేక మంది హిందువులందరూ కూడా ఇలా ఉద్యమ ఫలితంగా దమనకాండ నిర్వహించిన సందర్భంలో అనేక మంది ప్రాణ త్యాగం చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆశయాన్ని నెరవేర్చే సందర్భంలో ఏదైతే పరాభవ చిహ్నాన్ని తొలగించి ఇలా విజయ కేతనాన్ని ఎగిరించిన సందర్భంలో ఎస్ ఆ ఆశ కరసేవకుల ఆశయాలను వాళ్ళ త్యాగాలను విస్మరించే ప్రసక్తి లేదు, సాధు సంతుల యొక్క త్యాగాలను విస్మరించే పరిస్థితి లేదు. వాళ్ళ త్యాగాలు నెరవేరుస్తాం, ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారో వాళ్ళని ఆశయాలు నెరవేర్చడం లక్ష్యంగా మొన్నకు మొన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించి మొన్నకు మొన్న అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా భూమి జరిగిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం కూడా మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఏదైతే అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా దమనకాండ కొనసాగిస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల ఏ విధంగా వ్యవహరించిందో ములాయం సింగ్ ప్రభుత్వం కానీ మాయావతి ప్రభుత్వం కానీ అనేక మంది కార్యకర్తలను హత్య చేసి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడ్డప్పుడు కూడా అక్కడ కార్యకర్తలు వెనుకడు వేయకుండా ఏ విధంగా యుద్ధాన్ని కొనసాగించారో దానివల్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడబడింది. ఇలా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కార్యకర్తల మీద ఏ విధంగా దమనకాన్ని కొనసాగిస్తూ హత్యలు కొనసాగిస్తూ విధ్వంసాలు కొనసాగిస్తుందో దానికి దిట్టుగా అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతిలో కమల పూజ జెండా పట్టుకొని చేతిలో కాశ్యాప్ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ ఏ విధంగా యుద్ధం కొనసాగిస్తున్నారో రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఏ విధంగా యుద్ధం చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ కేరళలో కూడా హిందూ వ్యతిరేక విధానం అవలంబిస్తూ కమ్యూనిస్టు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో అయినప్పటి కూడా జంకక డొనకక వెనుకడు వేయకుండా ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తారో దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారం స్ఫూర్తి కలుసుకుని ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతూ చివరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే విధంగా
అక్రమంగా స్వాధీనం చేసుకునే విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఒక తలాచుకోవాల్సి వస్తుంది. అలా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఏమడుతున్నారు ఇవాళ? ఎన్నికల ముందు ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చమంటున్నాం మనం. దాన్ని పార్టీ వెతియాలి, దాన్ని టీఆర్ఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రకంగా ఏదని పట్టించుకోకుండా ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు దళితులకు 3 ఎకరాలున్నాడు, ఇవాళ ప్రతి ఇంటికే ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు, దాన్ని నెరవేర్చలే. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దాన్ని నెరవేర్చలే. ఎక్కడ ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తే ఇలా దాన్ని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ శక్తిని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యం తట్టుకోలేక ఇవాళ కంటిపూతలు జరుగుతూ ఇలా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ప్రయత్నాన్ని ఒక్కసారి మనందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక మంది అవేర వీరులు, ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ నీళ్లు నిధులు నియామకాలన్నటువంటి నినాదంతో అదే విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇవాళ నీళ్ళన్నీ కేవలం ఫామ్ హౌస్కే పోతున్నాయి, నిధులన్నీ కూడా దారి మళ్ళించి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నియామకాలన్నీ కూడా కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమని. కాబట్టి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అహంకార స్వార్థపూరిత రాజకీయాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం మనం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరంలో ప్రతి కార్యకర్త ఒక భారత మాత ముద్దు బిడగా ఒక శివాజీ మహారాజ్ యొక్క అవతారం ఎత్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా తీసుకొని సర్దార్ పటేల్ యొక్క స్ఫూర్తిని తీసుకొని వల్ల మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకోవడమే లక్ష్యంగా, ఈ తెలంగాణ గడ్డ మీద కాశాపు జెండాను రెప్పరెప్పలాంచడం లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కార్యాలయం నిర్మించుకుంటున్నాం, ఇవాళ సంకల్పం తీసుకొని ఈ కార్యాలయాల వేదికగా ఇంక అనేక మంది కార్యకర్తలను తయారు చేయడం, కార్యాలయాల వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడం, ఈ కార్యాలయాల వేదికనే టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గద్దించడం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు రావని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేసేగా అందరం కలిసికట్టుగా ముందుకు రావని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. భారత్ మాతా కీ జై.